నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో హైదరాబాద్లో పర్టికులర్గా హైడ్రా అనేటువంటి అస్త్రాన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకని పర్టికులర్గా కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది, ఎవరినైనా స్పేర్ చేయము, సొంత పార్టీ వాళ్ళ మీదకైనా హైడ్రా అస్త్రాన్ని ప్రయోగిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా చెప్తున్నప్పటికీ కూడా ఎందుకని దాన్ని కేవలం డైవర్షన్స్ కోసమే యూస్ చేస్తున్నారనే ఆరోపణలు వాదనలు నడుస్తున్నాయి. దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఘంటా చక్రపాణి గారు. సార్ నమస్తే. నమస్తే కవిత గారు. సో హైడ్రా, హైడ్రాని కూనంనేని సాంబశివరావు గారు డ్రాగన్గా అభివర్ణిస్తున్నారు. ఒక్కొక్కరు దానికి ఒక్కొక్క పేరు పెట్టి అది ఒక డైవర్షన్ కోసం లేకుంటే బెదిరింపులకు భయపెట్టానికో వాడుతున్నారు అనేది యాక్చువల్గా ఎందుకు వచ్చింది సడన్గా హైడ్రా ఇప్పుడు తెర మీదకి? యా గుడ్, ఒక మంచి చర్చను లేవదీసినారు. అంటే ముందుగా మనం ఈ చర్చలోకి వెళ్ళే ముందు రేవంత్ రెడ్డిని నిజంగానే అభినందించాలి. ఎందుకంటే ఈ మహానగరాన్ని ఒక నరక కుప్పంగా మార్చేసినటువంటి ఆక్రమణదారులను నిజంగానే భయపెట్టినా బెదిరించినా ఇంకొకటి చేసినా తప్పేం లేదు, కూల్చేసినా కూడా తప్పేం లేదు. ఎందుకంటే హైదరాబాద్ నిర్మాణమైంది లేదా హైదరాబాద్కు ఉన్నటువంటి స్వభావమే సిటీ ఆఫ్ లేక్స్ అనేవాళ్ళు. కొన్ని 2500 చెరువుల గొలుసుకట్టు చెరువుల సమాహారంలాగా హైదరాబాద్ ప్రతి అడుగున ఒక కొలను ఉండేటువంటిది, అడుగడుగున గుడి ఉంది అన్నట్టు హైదరాబాద్లో అడుగడుగున ఒక కొలను, అడుగడుగున ఒక చెరువు, అడుగడుగున ఒక కుంట ఉండి ఇది ఒకదానికొకటి లింక్డ్గా ఉన్నటువంటి ఒక సజీవ జలదృశ్యం హైదరాబాద్. అటువంటి దాన్ని ఒక మురికి కూపంగా మార్చడానికి ఈ చెరువుల దురాక్రమణ అనేటువంటిది కారణమైంది. దాని గురించి మనం తర్వాత చర్చిద్దాం. ఇది హైడ్రానా లేకపోతే డ్రాగనా లేకపోతే డైవర్షనా లేకపోతే ఇంకొకట, ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు. నిజానికి హైడ్రా అనేది మొట్టమొదటిసారిగా విన్నప్పుడు నాకు మా ఇంటర్మీడియట్ 10th class 9th class రోజులు గుర్తొచ్చినాయి. హైడ్రా అనేది ఒక చిన్న జీవి. అవును, ఆ చిన్న జీవి కానీ అన్ని జీవుల కంటే అత్యంత విశిష్టత కలిగినటువంటి జీవి. అంటే కేవలం టెంటకిల్స్ కూరలు, ఒక ట్యూబ్ లాంటి ఒక చిన్న ఆకారంతో ఎటైనా వెళ్ళి దేన్నైనా చంపగలిగేటువంటి, దేన్నైనా కొట్టగలిగేటువంటి జీవి మొదటిది. రెండోది, ఇది చెరువులను ఆక్రమిస్తుంది లేదా మంచినీటి కుంటలను ఆక్రమిస్తుంది, మంచినీటి చెలుమలలో ఉంటుంది. దీన్ని అంటే మంచినీళ్ళలో మాత్రమే, మంచినీటి కుంటల్లో చెరువుల్లో మాత్రమే జీవించేటువంటి ఆవాసం ఉండేటువంటి జీవి. మూడవది, దీనికి పుట్టుక ఉంటుంది తప్ప చావు అనేది ఉండదు. పునరుత్పత్తి అనేది కూడా దాన్ని అదే చీల్చుకొని దాన్ని అదే ముక్కలు చేసుకొని ఇంకొక జీవిగా, అంటే మనకి పాతకాలంలో మన పురాణాలలో ఎట్లాగైతే ఒక తల పోతే ఇంకొక తల వచ్చి అతుక్కుంటుందో, అట్లా బాడీలోంచి ఒక భాగం దిగిపోతే మళ్ళీ ఆ భాగానికి టెంటకిల్స్, ఆ భాగానికి నోరు, ఆ భాగానికి కండ్లు, అట్లా ఉండేటువంటి ఒక విచిత్రమైన జీవి. బహుశా జీవులలో మరణము లేని జీవి ఏదనుతుంటే అది హైడ్రా. ఈ పేరు విన్నప్పుడు నిజంగానే ఇది భలే పెట్టినారు ఎవరో, దాని పెద్ద అది అబ్రవేషన్ కూడా కలవదు, అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ ఏం కాదు, మ్యాచ్ ఏం కాదు, బట్ కావలసుకునే వాళ్ళు హైడ్రా అనేటువంటి పేరుని చూజ్ చేసుకున్నారు. ఈ హైడ్రా నిజంగానే చెరువులను ఆక్రమించుకుంటుంది కాబట్టి చెరువులను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ మీదనే దీన్ని గురిపెట్టినారు. ఫైన్, ఇది కొన్నిసార్లు మీకు కక్ష సాధింపులాగనో కొన్నిసార్లు రాజకీయ దీని కోసమో అనిపించవచ్చు, తప్పేం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు క్లియర్గా కొన్ని విషయాలు 2-3 రోజుల నుంచి ఆయన లీక్ చేసుకుంటూ వస్తున్నారు. ఏదో పిచ్చాపాటిగా మీడియాతో మాట్లాడేటప్పుడు ఇంకొకటి చెప్తున్నారు. ఆ చెప్తున్నటువంటి విషయాలను గమనించినప్పుడు లేదా దానికి అధికారిగా నియమితులైనటువంటి రంగనాథ్ గారు ఓవర్ హైప్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలను విన్నప్పుడు కానీ, అంటే ఎప్పుడైనా ఆఫీసర్లు నిజానికి లో ప్రొఫైల్గా ఉంటారు, ఉండాలి కూడా, ఎందుకంటే ఇటువంటి డిసిషన్స్లో పొలిటీషియన్స్ ఎటు టర్న్ అవుతారో తెలియదు. కానీ రంగనాథ్ గారు చాలా ఓవర్ హైప్, అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఆయన రోజుకు 10 ఛానళ్ళతో మాట్లాడుతున్నాడు, యూట్యూబ్లను కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నాడు, యూట్యూబ్ ఛానళ్ళల్లో పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నాడు,
ఎవరిని వదలమని చెప్తున్నాడు. జనరల్గా ఆఫీసర్ చెప్పకూడదు ఎవరిని వదులుతావు ఎవరిని వదలో నీ చేతిలో ఉండదు. ఎందుకంటే ఈ హైడ్రా కమిటీ చైర్మన్ ఎవరు? హైడ్రా కమిటీ చైర్మన్ చీఫ్ మినిస్టర్. అసలు హైడ్రాకు చట్టబద్ధత ఉందా అనేటువంటి చర్చ మీ మాటలతో స్టార్ట్ అవుతున్నది. దాని గురించి కూడా మాట్లాడుతుంది. మొత్తానికి ఇవాళ హైదరాబాద్లో ఒక సంచలనం క్రియేట్ చేయడానికి, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి, అదేవిధంగా మీరు అంటున్నట్టుగా కొందరిని భయపెట్టడానికి, కొందరిని బెదిరించడానికి, భయపెట్టడం బెదిరించడం మిమ్మల్ని నన్ను ఎవరు భయపెట్టలేడు, ఎవరు బెదిరించలేరు. ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరూ భయపెడతారు. అది అక్కినే నాగార్జున అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోలా ఉండొచ్చు, ఇంకోలా ఉండొచ్చు. ఆక్రమణదారులు తిమ్మరికి తిరుపతి రెడ్డి అయిన ఉండొచ్చు. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు, నా తమ్ముడైనా నా అన్నైనా ఇంకోలైనా నా కుటుంబ సభ్యులైనా కూడా నేను హైడ్రాను పంపిస్తాను, దాన్ని వెనక్కి తగ్గేటువంటి సమస్యలు. నిన్న మొన్న అటువంటి లెటర్లు వెళ్ళడము, అటువంటి ఉత్తర్వులు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చర్యను ఖచ్చితంగా సమర్థించాలి, ఖచ్చితంగా ఇది కొనసాగేటట్టుగా చూడాలి, ఖచ్చితంగా ఈ పులిస్ వారి మధ్యలో ఆపేసి రేవంత్ రెడ్డి అర్ధాంతరంగా నిష్క్రమించకుండా కాపాడగలగాలి అనేటువంటి అభిప్రాయం అయితే నాకు చాలా స్పష్టంగా ఉంది. ఇకపోతే రెండవది, అసలు ఈ ఆక్రమణలకు కారణం ఎవరు? నిజంగానే ఇది కక్ష సాధింపుతోటి చేస్తున్నారా? కక్ష సాధింపుతోటి చేస్తున్నారు అని అంటే అసలు ఆక్రమణ లేని చోటికి పోయి హల్చల్ చేస్తే ఇది కక్ష సాధింపు కోసం, బెదిరించడం కోసం అని అనుకోవచ్చు. అక్కినేని నాగార్జున గారు తన ఇన్కన్వెన్షన్ సెంటర్ని చెరువులో కట్టినాడు అనేటువంటిది గతంలోనే ఎస్టాబ్లిష్ అయినటువంటి వాస్తవం. దాంట్లో 2.5 ఎకరాలో 2 ఎకరాలో చెరువు శిఖం భూమి ఉంది, ఎఫ్టిఎల్లో ఉంది అని గతంలో ఇచ్చినటువంటి నివేదికలు మ్యాప్లు చూస్తే మనకు అర్థమవుతుంది. సరే, దాని మీద కోర్టు కేసు ఉందా, కోర్టు ఏమన్నా దాన్ని స్టే ఇచ్చిందా అని అంటే అది కోర్టులకు ఉన్నటువంటి అంశం. ఇప్పుడు కూల్చేసి కూడా 3 రోజులు అయింది 4 రోజులు అయింది, కోర్టులు ఏమి జోక్యం చేసుకోవు. ఇప్పుడు అయిపోయింది, దాన్ని నిలమట్టం చేసినారు. అయితే ఇది న్యాయము అన్యాయము ఎంతవరకు అనే చర్చలోకి పోకపోతే ఇది ఒక భయాన్ని అయితే క్రియేట్ చేసింది. నాగార్జున లాంటి వాళ్ళనే కొట్టేసినారు అనేటువంటి భయం అయితే ఇవాళ ఆక్రమణదారులందరిలో కలిగింది. అన్యాపదేశంగా రంగనాథ్ గారు కూడా అదే చెప్తున్నారు, మేము భయం క్రియేట్ చేస్తాం, భయంతో అవగాహన వస్తుంది. ఇది పోలీస్ నైజం. పోలీసులకు ఉండేటువంటి ఏంటంటే ఒక ఎన్కౌంటర్ చేస్తాం, ఎన్కౌంటర్ తోటి ఒక భయం వస్తుంది. భయం వస్తే ఎవరు నక్సలైట్లకు అన్నం పెట్టరు, సో దాంతో సెటరేట్ అయిపోతుంది. అట్లాగే సారా బట్టీలు కాల్చే వాళ్ళను వెళ్ళి వాళ్ళను ఒకసారి ధ్వంసం చేసి అందరిని పీడీ యాక్ట్ పెట్టేసి ఇంకొకటి చేసేస్తే భయం వస్తుంది. భయం అంటే నేను అంటున్నా భయంలోంచి మాత్రమే న్యాయం రాదు, అవగాహనతో కూడా న్యాయం వస్తుంది, చట్ట పరిధిలో పనిచేయడం వల్ల కూడా న్యాయం వస్తుంది. సరే, ఆ చర్చలోకి మనం పోకపోతే ఇప్పటివరకు అయితే హైదరాబాద్లో ఒక భయం అయితే ఇవాళ ఆవరించింది. హైడ్రా అనేది ఎట్లాగైతే హైడ్రాకున్న మూడో ఇంకొక లక్షణం ఏంటంటే అది ఎటైనా పోతుంది, ఎటు అయినా పోగలిగే ఒకే ఒక్క జీవి హైడ్రా. అమీబా హైడ్రా రెండు, వాటికి దిశ సంబంధం లేదు. మనిషి ముందుకైనా నడుస్తాడు, జాగ్రత్త వెనకైతే వెనకకైనా నడుస్తాడు. ఇటు సైడ్కి ఈ యాంగిల్ ఏ యాంగిల్ నడవడం అనేది 360 డిగ్రీస్ అది సాధ్యం కాదు. హైడ్రా 360 డిగ్రీస్లో ఏ యాంగిల్లోనైనా నడవగలుగుతుంది, అంటే అది వెనకకైనా రాగలుగుతుంది, ముందుకైనా పోగలుగుతుంది. కాబట్టి ఇది ఒకంతకైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి దీంట్లో ఇది మంచిది. కానీ 3-4 అంశాలు ప్రధానంగా బయటకు వస్తున్నాయి. ఒకటి, దీనికున్న చట్టబద్ధత ఏమిటి అంటే నిజంగానైతే ఇప్పుడున్నటువంటి దాంట్లో హైడ్రా కొత్తది అనుకుంటున్నారు, హైడ్రా కొత్తది కాదు. హైడ్రా పోలీస్ అనుకుంటున్నారు, హైడ్రా పోలీస్ కాదు. మున్సిపల్ యాక్ట్, జిహెచ్ఎంసి యాక్ట్, అది కూడా నాట్ ఆల్ మున్సిపాలిటీస్కి జనరల్ యాక్ట్ కాదు. అది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంసీహెచ్ యాక్ట్, ఒరిజినల్గా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ యాక్ట్, ఆ తర్వాత జిహెచ్ఎంసి యాక్ట్ అయిన తర్వాత. జిహెచ్ఎంసి యాక్ట్లో ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ సెల్ అనేటువంటిది ఒకటి ఉంది, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ సెల్. ఈ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ సెల్ అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పని భాగం. కాకపోతే దీనిలో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అని అంటే పోలీస్ కావాలి కాబట్టి అందులో పోలీసులను తీసుకొని చేస్తుండేవాళ్ళు. గతంలో కూడా చాలామంది పోలీసు డిఎస్పీ స్థాయి అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు, సిఐల స్థాయి అధికారులు ఆ ఎన్ఫోర్స్మెంట్లో ఉంటారు, ప్రతి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు. ఈవెన్ జిహెచ్ఎంసి తర్వాత ఉన్నది ఏంటి, హెచ్ఎండిఏ. హెచ్ఎండిఏలో కూడా అటువంటి ఒక సెల్ ఉంటుంది, దాని కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారి, దాని కూడా ఇన్ఛార్జ్గా ఉంటాడు. అటువంటిది చట్టబద్ధంగా
మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి బాడీ, దాన్నే పేరు మార్చినారు. ఆ ఎన్ఫోర్స్మెంట్ సెల్లే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సెల్లే ఇప్పుడు హైడ్రాలాగా దానికి పేరు మార్చిన తప్ప. కాబట్టి దీనికి చట్టబద్ధత ఉందని అనుకోవాలి డెఫినెట్గా. కానీ ఇంతకంటే మెరుగైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. రెండవ వాదన ఏమనిపిస్తుందంటే, ఈ యాక్ట్ వచ్చి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది, హైడ్రా ఇప్పుడెందుకు నిద్రలేచింది, హైడ్రా ఇప్పుడెందుకు వచ్చింది. నేనేమంటున్నానంటే, ఈ 30 ఏళ్ళు నిద్రపోయినందుకు బాధపడాలా? ఇప్పుడు వచ్చినందుకు మనం ఇప్పుడు నిద్రపోయినందుకు నిందించాలా? సరే, నిద్ర అయితే లేచింది కదా, ఇది మంచిదే కదా. కాబట్టి దానికి కూడా ఆ వాదన కూడా పసలేదు. ఇప్పుడు ఎందుకు నిద్ర లేచినారు, ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టినారంటే, ఎప్పుడో ఒకసారి మొదలు పెట్టాలి కాబట్టి ఇప్పుడు మొదలు పెట్టారు. ఈ హైడ్రా ఇప్పుడు హఠాత్తుగా నిద్రలేచి ఈ 30 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వచ్చినటువంటి పర్మిషన్లన్నింటినీ రద్దు చేసి, ఈ 30 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి అనుమతులు, కన్స్ట్రక్షన్స్, నిర్మాణాలు, కరెంటు కనెక్షన్లు, వాటర్ కనెక్షన్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పోయి దాడులు చేయడం వలన, ఇది రాజ్యాంగ సంక్షోభం పెద్ద మాటనే కావచ్చు కానీ న్యాయ వివాదం అనుకుందాం. న్యాయ వివాదం కూడా రాజ్యాంగం నుంచే వస్తుంది. ఒక మనిషికి ఉండే హక్కులను హరించి వేసేటువంటి హక్కు ఈ హైడ్రాకు ఉంటుంది, అక్కడ మాత్రం ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్పక తప్ప. ఎందుకంటే మీ ప్రభుత్వమే ఈ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది, మీ ప్రభుత్వమే దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చింది, మీ ప్రభుత్వమే దానికి, ఇదే మున్సిపాలిటీ, ఏ విజిలెన్స్ అయితే భాగమైందో, ఏ హైడ్రా అయితే జిహెచ్ఎంసీలో భాగమో, అదే మున్సిపల్ కార్పొరేషను అన్ని రకాల అనుమతులు ఇచ్చిన తర్వాత ఒక సామాన్యుడు కట్టుకున్నాడు అనుకోండి, మీరు గండిపేటలో గొలగొట్టినటువంటి చూసినా, శాస్త్రీపురం ఇక్కడ గొలగొట్టిన చూసినా, లేకపోతే ఫిలిం నగర్ దగ్గర ఇక్కడో, ఫిలిం నగర్ కాదు నానక్రామ్గూడలో గొలగొట్టినా, ఇవి ఏవి కూడా కమర్షియల్ కాదు, మనుషులు నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటివి. ఈ నివాసం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళకి చెరువు అంది లేదా, వాళ్ళు ఆక్రమణ అంది లేదా అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ చాలా సందర్భాలలో రంగనాథ్ గారే ఒక చోట చెప్పారు, సర్వే నెంబర్లను ట్యాంపర్ చేసి కూడా, వేరే సర్వే నెంబర్ వేసి కూడా దానికి అనుమతులు తీసుకొచ్చుకొని కన్స్ట్రక్షన్స్ కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఈ యూట్యూబ్ ఛానళ్ళలో వస్తున్నటువంటి చూస్తుంటే, ఎవరో ఒక ఐటీ ఎంప్లాయీ హైటెక్ సిటీకి దగ్గర ఉంటుందో, లేకపోతే అటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుందో, లేకపోతే వాళ్ళ బడ్జెట్లో వస్తుందని ఎక్కడో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. ఆ ఫ్లాట్ కొనుక్కునేటువంటి ఫ్లాట్ కొనుక్కోవడమే కాకుండా బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నారు. బ్యాంకులు సునిశ్చితంగా పరిశీలిస్తాయి. కానీ మీ మున్సిపాలిటీ ఇచ్చిన డాక్యుమెంట్లన్నీ దొంగ డాక్యుమెంట్లు, తప్పుడు డాక్యుమెంట్లు. మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చి డాక్యుమెంట్లన్నీ కరెక్ట్గా ఉన్నట్టుగా ట్యాంపర్ చేసిన తర్వాత బ్యాంకు కూడా ఏం చేయలేదు. సో వాళ్ళు కూడా లోన్ ఇచ్చినారు. ఇటువంటి వాళ్ళ సమస్యలు వస్తే ఏం చేయాలనేది వాళ్ళ హైడ్రా ముందున్నటువంటి పెద్ద సవాలు. ఇది భవిష్యత్తులో న్యాయ వివాదాలకు కూడా దారితీస్తుంది. ఇవాళ న్యాయస్థానాలు కూడా ఎట్లున్నాయంటే, వ్యక్తి ప్రయోజనం ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రయోజనం కంటే, సమాజ ప్రయోజనం కంటే. ఎందుకంటే లా ఇట్ సెల్ఫ్ వ్యక్తి ప్రయోజనమే ముఖ్యమని చెప్తుంది, వ్యక్తిని కాపాడాలని చెప్తుంది. కానీ ఆ వ్యక్తి వలన సామాజిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, ఆ వ్యక్తి వలన ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది, ఆ వ్యక్తి వలన జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, అనేక జీవులు నాశనమవుతున్నాయి అనేటువంటి అంశాన్ని కోర్టులు పెద్దగా పట్టించుకో. కాబట్టి అది నాగార్జున వ్యాపార సంస్థ అయినా, వాణిజ్య సంస్థ అయినా, లేదా ఇంకొక కాలేజీ అయినా, ఇంకొకటైనా, దాని సామాజిక ప్రయోజనం ఏమిటి అనేది చూడకుండా ఇమీడియట్గా కోర్టులు స్టే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, కోర్టుల ఇంటర్వెన్షన్ అనేది జరుగుతుంది. ఏ సంస్థ కూడా కోర్టుల జోక్యానికి అతీతం కాదు. రాజ్యాంగ సంస్థ అయినా సరే కోర్టుల జోక్యం అనేది తప్పనిసరి అవుతుంది. దీనివలన కొంత ఏమైనా గ్యాప్ వస్తుందేమో చెప్పలేము. ఇది రెండవ అంశం ఈ హైడ్రా విషయం. సో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది ఇంకొక వాదన కూడా, ఎందుకు బయ్యర్ల మీద పడ్డారు, బిల్డర్ల మీద పడలేదు అనేది. ఎవరైతే లేఅవుట్లు చేస్తున్నారో వాళ్ళని ఎందుకు, ఈ రియల్టర్లు వాళ్ళని ఏమి అనట్లేదు, కేవలం కొనుక్కున్నారు వాళ్ళు, లోన్ తీసుకుపెట్టుకున్నారు, ఆ వెళ్ళి ఆ ఇల్లు కూల్చేస్తున్నారు అనేది ఒక వాదన వినిపిస్తోంది. దీంతో పాటుగా అసలు చెరువులు అనేవి విపరీతంగా కబ్జా అయిపోయాయి. మీరు చెప్పినట్టుగా లేక్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అది కూడా మారిపోయి ఇప్పటికీ మిగిలిపోయినవి ఏమైనా ఉంటే 60% కూడా లేవు మిగిలిపోయిన చెరువుల్లో కూడా, ఎంక్రోచ్మెంట్లు అన్నీ పోయిన తర్వాత. అసలు ఆద్యులు ఎవరు అనుకోవాలి దీనికి, ఎందుకు? అంటే ఇది చాలా మంచి ప్రశ్న. చాలా ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా బయటకు వస్తున్నట్టుగా ఏదో హైడ్రా వస్తుంది కాబట్టి చప్పట్లు కొడదాం. ఇదే సమాజము రేపు నిజంగానే హైడ్రా కనుక, ఇప్పుడు ఇంకా మీరు అన్నట్టుగా బయర్ల దాకా పోలే, పోయినారు కొన్ని చోట్ల,
బడా బయర్లు అనుకుందాం, రేపు హైడ్రా మాదాపూర్ వైపు వస్తాయి, రేపు హైడ్రా సఫిల్గూడ వైపు వస్తాయి, రేపు హైడ్రా యూసఫ్గూడ వైపు వస్తాయి, రేపు హైడ్రా ఇది మసప్ ట్యాంక్ వైపు వస్తాయి. ఇదే చప్పర్లు కొడుతున్న వాళ్ళు తిరగబడతారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా పేదలు ఉన్నారు అక్కడ, మధ్యతరగతి బయ్యర్లు ఉన్నారు. కానీ న్యాయంగా ధర్మంగా బయ్యర్లైనా సరే చెరువును ఆక్రమిస్తే అది శిక్షార్హమైనటువంటి నేరమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. వాళ్ళకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. కొనేటప్పుడే విజ్ఞత ఉండాలని చెప్పింది. కానీ హైదరాబాద్ ఏది కూడా లేఅవుట్ తోటి వచ్చినటువంటి ఆక్యుపెన్సీ కాదు. వితౌట్ లేఅవుట్స్ మున్సిపల్ ఆఫీసర్స్కు మొక్కైపోయి బిల్డర్లు, చిన్న చితక బిల్డర్లు అయిండొచ్చు, మెగా బిల్డర్లు అయిండొచ్చు, బడా బిల్డర్లు అయిండొచ్చు, వాళ్ళు అమ్ముకున్నారు వెళ్ళిపోయినారు. బిల్డర్ బాధ్యత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేదాకానే ఉంటుంది, కొనుక్కున్నవాడి బాధ్యతనే జీవితకాలం ఉంటుంది. హోమ్ ఈజ్ నాట్ ఫర్ బిల్డర్, హోమ్ ఈజ్ ఫర్ బయర్. బయర్ నివసిస్తాడు కాబట్టి బయర్ బాధ్యతనే. ఇది నిర్దాక్షిణ్యమైనటువంటి నిజం. కాబట్టి కొనేటప్పుడే జాగ్రత్త పడి ఉండాల్సిందే అనేటువంటిది మొదటి వాదన. రెండవ వాదన హౌసింగ్ రైట్స్లో మళ్ళీ నేను కొనుక్కున్నాను, ఈ గవర్నమెంట్ సర్టిఫై చేసింది, ఈ బ్యాంకు లోన్ ఇచ్చింది, నేను బాధ్యున్నట్లు అవుతా. అప్పుడు ఎవరైతారు బాధ్యులు? బిల్డర్ కాదు, దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ ఆఫీసర్ అవుతాడు, సర్వేయర్ అవుతాడు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అవుతాడు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అవుతాడు, టౌన్ ప్లానింగ్ ఎవరైతే చీఫ్ టౌన్ ప్లానర్ ఎవరు ఉన్నారో ఆయన అవుతాడు. చివరిగా ఎవరవుతారు? ప్రభుత్వం బాధ్యత వహిస్తారు. అంటే రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తారు అని నేను ఒక ట్వీట్ చేస్తే చాలామంది చాలా రకాల రియాక్ట్ అయినారు. ఈ పులి ఏమిటంటే, పులి హైడ్రా కాదు, పులి ప్రభుత్వమే. ప్రభుత్వమే ఈ మొత్తము దుర్మార్గాలకు కారణమై ఇవాళ ప్రభుత్వమే మళ్ళీ దాన్ని మేము అంతమొందిస్తామని అనడానికి పోతున్నది. నేను దీన్ని కొంచెం డీటెయిల్లో కూడా చెప్పాను. ఇప్పుడు ప్రభుత్వమే అన్నారు, ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు కూడా కాలేదు, అంతకుముందు చేసిన ప్రభుత్వం. ఎప్పుడైనా సరే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, అన్ఫార్చునేట్లీ మీ ప్రభుత్వం మన ప్రభుత్వం అనుకుంటున్నారు, కానీ ఎప్పుడైనా ప్రభుత్వం ఒకటే, ఎప్పుడైనా ప్రభుత్వం ఒకటే. ప్రభుత్వాన్ని నడిపించే స్వారీ చేసేవాడు మారతాడు తప్ప పులి మాత్రం ఒకటే. ఆ పులి మీదనే కూర్చుంటారు ఎవరైనా సరే. ఇవాళ మీ ప్రభుత్వం అట్లా చేసింది, మా ప్రభుత్వం గొలగొడుతుందని అనడం అనేది తప్పు. మీ ప్రభుత్వం చేసిన దానికి మీ ప్రభుత్వాన్ని పరిపాలించిన రాజకీయ నాయకులకు బాధ్యత కాదు. రూల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇటువంటి కుక్కమూతి పుందలు రేపు రాజ్యాంగాధికారంలోకి వస్తాయి, వాళ్ళు ప్రధానులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, పాలకులు అవుతారు. కాబట్టి స్వతంత్రంగా రాజ్యాంగం ప్రకారం, శాసనాల ప్రకారం, రూల్ ప్రకారం నడిచేటువంటి బ్యూరోక్రసీ అనేటువంటి ఒక సెకండ్ పిల్లర్ని ప్రతిష్ఠింపజేసినాడు. ఓన్లీ పొలిటికల్ లీడర్సే రూలర్స్ కాదు భారతదేశంలో, అన్ఫార్చునేట్లీ అనుకుంటున్నారు. చంద్రశేఖరరావు, కేసీఆర్ నేనే రూలర్ అనుకుంటాడు, రేవంత్ రెడ్డి గారు నేనే రూలర్ అని ఆయన కూడా గట్టిగా కూర్చొని ఉంటాడు. రూలర్స్ మీరు కాదు, మీరు రూల్ మేకింగ్ మాత్రమే చేస్తారు. రూల్ అడ్మినిస్ట్రేషన్ రంగనాథ్ చేస్తాడు, రూల్ అడ్మినిస్ట్రేషన్ ఇంకొక పోలీస్ ఆఫీసర్ చేస్తాడు, ఇంకొక చీఫ్ సెక్రటరీ చేస్తాడు. అది ప్రభుత్వం. ఎవరైతే ప్రభుత్వం, ఇంకో రెండవ లక్షణం చెప్తా, ప్రభుత్వం శాశ్వతమైనది, 5 సంవత్సరాల కోసం ఉండే ప్రభుత్వం కాదు. పార్టీ 5 సంవత్సరాల కోసం ఉంటుంది. ఆ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉండొచ్చు, 10 ఉండొచ్చు, గెలిచినంతకాలం ఉండొచ్చు, కానీ ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూటీ. తెలంగాణ ప్రభుత్వమే, గత ప్రభుత్వమైనా తెలంగాణ, కేసీఆర్ సొంత ఆస్తి కాదు, కేసీఆర్ ప్రభుత్వం అంటారు అందరూ. కేసీఆర్ వాళ్ళ చింతమడక ప్రభుత్వం, అదేమన్నా రాచరికమా? అది ఇదేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వమా? ఇదేమన్నా కొండారెడ్డిపల్లి రెడ్డితనమా? కాదు కదా. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. కాకుంటే పార్టీల వారీగా చూసుకున్నప్పుడు అదంతా టీఆర్ఎస్, బీఆర్ఎస్. నేను మళ్ళీ అదే చెప్తున్నా, పార్టీల వారీగా ప్రభుత్వాలు ఉండవు. దయచేసి పార్టీల వారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము అనే రాజముద్ర ఏదైతే ఉంటుందో దట్ ఈస్ గవర్నమెంట్. అక్కడ ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, లేదా కేసీఆర్ గారు ఉన్నారా, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడా? ఇది కాదు. వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత ప్రభుత్వం. అది నరేంద్ర మోడీ సొంత గుజరాతీ ప్రభుత్వం కాదు, అది భారత ప్రభుత్వం, భారత ప్రధాని ఆయన. అట్లా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో. సో ఇది ప్రభుత్వం. ఈ ప్రభుత్వ విధానం అనేటువంటిదే ప్రామాణికత అడ్మినిస్ట్రేషన్కి. ఇందాక చెప్పా, మున్సిపల్ యాక్ట్లో ఉన్నది కాబట్టి హైడ్రా మాట వినాలా. మున్సిపల్ యాక్ట్లో విజిలెన్స్ చేయమని ఉంది, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ చేయమని ఉంది,
కూలగొట్టమని కూడా ఉంది, కాబట్టి కూలగొడతారు. ఇక్కడ ప్రభుత్వముకు వర్సెస్ ప్రజలకు గొడవ వస్తుంది. రేపు ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే, ఇవాళ నేను చూశాను దుర్గం చెరువులో కట్టుకున్నటువంటి చాలామందికి నోటీసులు ఇచ్చారు, కావూరు హిల్స్లో చాలామందికి నోటీస్. నిజంగా కూడా నేను మన వ్యూవర్స్కి అర్థమవడానికి, ఈ దుర్గం చెరువు, కావూరు హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉన్న చెరువుల గురించి ఒక చిన్న ఇది చెప్తాను. నేను హైదరాబాద్లో ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నటువంటి కాలం అంటే 87 నుంచి 90 మధ్య కాలంలో, ఆంధ్రజ్యోతి అంటే పంజాగుట్ట చౌరస్తా వరకే రోడ్డు, పంజాగుట్ట చౌరస్తా నుంచి ఆ శ్మశాన వాటికి నుంచి డైరెక్టర్ రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ అని అక్కినే నాగేశ్వరరావు వాళ్ళ ఇల్లు ఉండేది, నాగేశ్వరరావు గారి ఇల్లు, అదేవిధంగా సుబ్రహ్మరెడ్డి గారి ఇల్లు, ఎలీట్ ఇండ్లన్నీ ఆ బంజారా హిల్స్ ఆ ఒక్క రోడ్లో రోడ్ నెంబర్ 1లో ఉండేటి, ఆ నుంచి మిగతా రోడ్స్ వచ్చేటి. ఇప్పుడు రోడ్ నెంబర్ 3 ప్లస్ జూబ్లీ హిల్స్ అప్పటికి లేదు. ఆ టైంలో ఒక మిత్రుడు జయహింద్ రెడ్డి గారు అని, ఆయన జర్నలిస్టే, ఆయన ఇక్కడ కూడా ప్లాట్లు ఉన్నాయి, పేద మధ్యతరగతి జర్నలిస్టులకు ప్లాట్లు అమ్ముతున్నారు, కొనడమే. ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఏదో చేసినాడు, వచ్చాడు ఒక మెటడోర్ బ్లూ కలర్ వ్యాన్లో బయలుదేరి, ఒక గంట అరగంట ప్రయాణం చేస్తే మాకు అప్పటికి చెక్ పోస్ట్ ఏరియా, ఇంకా అప్పటికి జూబ్లీ హిల్స్ ఎంత ఫామ్ కాదు, ఇదంతా వచ్చింది. తర్వాత మనకి ఈ పెద్దమ్మ గుడి, అదంతా ఒక చిన్న బండ్లబాట, అది మాదాపూర్ అనే ఊరికి పోయే దారి. ఆ దారిలో వెనక మధ్యలో సగం మంది దిగి వచ్చేసింది. నేను అప్పటి స్టూడెంట్ను ప్లస్ జర్నలిస్ట్ని కూడా, నేను పెద్ద నాకు ఆసక్తి లేదు, ఓరియంటేషన్ లేదు, కానీ చాలామంది నా మిత్రులు పోయినారు. 42 రూపాయలు 45 రూపాయల గజం కొనుక్కున్నాను. మేము అక్కడ ఎందుకు దిగి మధ్యలో వచ్చినామంటే, అది ఒక పెద్ద అడవి చెరువు, ఆ చెరువే దుర్గం చెరువు. ఆ చెరువు అవతల ఈ ప్లాట్లు ఉన్నాయి. ఇప్పుడు హైటెక్ సిటీకి మాదాపూర్కు మధ్యలో పత్రికా నగర్ అని ఉంది, అదే ప్లేసు. అది మొత్తం ఒక బురద, ఒక పెద్ద చెరువు శిఖం అంటాం కదా, చెరువు శిఖం లాంటి ఏరియా. నా డౌట్ ఇప్పటికీ ఎవరైనా రంగనాథ్ గారు చెప్పినట్టు, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు మనకి, ఆయన కొత్త టేప్ పట్టుకొని రండి కొలవండి అంటున్నాడు. నిజంగానే కొత్త టేప్ పట్టుకొని కొలిస్తే హైటెక్ సిటీ కూడా చెరువు శిఖంలో ఉంటుందని నాకు గట్ ఫీలింగ్, నాకు చాలా పెద్ద ఇది ఉంది. అది కూడా చెరువులనే కట్టినారు, ఎందుకంటే అదంతా దుర్గం చెరువుకు సంబంధించి. మీరు సింపుల్గా అండి, నేను ఆ కాలంలో చూసిన చెరువు అది, నేను చెప్తుంది 32 సంవత్సరాల కింద 1994లో మా యూనివర్సిటీ కరెక్ట్ దుర్గం చెరువు దగ్గర షిఫ్ట్ అయింది. అక్కడ మా యూనివర్సిటీకి 52 ఎకరాల స్థలం ఇచ్చినారు. మేము అక్కడికి వచ్చేటప్పటికి దారి లేదు. మా వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారు, ఆయనకున్న గుడ్ ఆఫీసర్స్ పంచి పేరును ఉపయోగించుకొని ఆయనే రోడ్ నెంబర్ 46 అనే రోడ్ని వేసి వచ్చినాం. మొత్తము అడవి, కొండలు, చెరువు, అది తప్ప వేరే ఇల్లు, నివాసము, గుడిసె, గుడి ఏది కనబడలే మాకు. అప్పటి చెరువు యొక్క విస్తీర్ణము 156 ఎకరాలు 165 ఎకరాలు దుర్గం చెరువు విస్తీర్ణం. ఆ దుర్గం చెరువు ఒక బ్యూటిఫుల్ న్యాచురల్ లేక్, సహజ సిద్ధమైన చెరువు. ఆ చెరువుకు మత్తడి, తూములు ఇవన్నీ. అది నెక్స్ట్ డౌన్లోకి పోతే మల్కం చెరువు అని, మనకి ఇప్పుడు గచ్చిబౌలి ఏరియాలో ఒక చెరువు ఉంటుంది, అది న్యాచురల్గా ఈ మత్తడి ద్వారా, ఈ మత్తడి దుంకి లేదా ఈ తూముల ద్వారా నీళ్లు పోయి మల్కం చెరువు. ఈ మల్కం చెరువు ఇంకొక నానకరామగూడలో ఇంకొక చెరువు ఉంటుంది. అట్లా ఒక 4 చెరువులు 5 చెరువుల తర్వాత ఒక హైట్ నుంచి వాటరు పైపుల ద్వారా డైరెక్ట్గా గోల్కొండ ఫోర్ట్ మీదకి పోయేటువంటి, గోల్కొండ ఎత్తైన గోల్కొండ కోట మీదకి ఇక్కడ నుంచి ఎటువంటి మోటారు లేకుండా, అప్పటికి మోటార్ లేదు, కుతుబ్షాహీలు కాకతీయులు కట్టినారు గోల్కొండ చెరువు, గోల్కొండ కోట. అక్కడికి కుతుబ్షాహీల టైంలో ఎటువంటి చోదక శక్తి లేకుండా, కేవలం గ్రావిటీ అని అంటారు, భూమి ఆకర్షణ దీంతో గ్రావిటీతో నీళ్లను గోల్కొండ కోట మీదకి తరలించేటువంటి వాళ్ళు మొదటి. ఆ కోట మీదకి నీళ్లు తీసుకుపోయిన తర్వాత గోల్కొండ అనేది అప్పటికి 30,000 జనాభాతో ఉన్నటువంటి ఒక నగరం, ఆ నగరానికి నీళ్లు సరఫరా చేసేటువంటి వాళ్ళు. ఇదే దుర్గం చెరువు నుంచి కాలువల ద్వారా, ఇదే మల్కం చెరువు నుంచి కాలువల ద్వారా మీరు ఇప్పటికీ కూడా ఈ టోలీ చౌకీ ఏరియాలో చూడొచ్చు, మంచినీటి కాలువ అని రాసి ఉంటుంది. ఆ నాలాస్ అని అంటున్నారు ఇప్పుడు. అసలు హైదరాబాద్ మొత్తము కాలువల ద్వారా నీళ్ళు వస్తే తాగేటువంటి నగరంలాగా నిర్మించినారు. ఇది 1960s 1970s దాకా
ఈ కాలువల్లో నీళ్లు ప్రవహించినాయి. ఎప్పుడైతే జిహెచ్ఎంసీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంసీహెచ్ అనేది ఏర్పడింది. ఎంసీహెచ్లో కూడా కాలువల నిర్వహణ విభాగం ఉండేది, కాలువల ద్వారానే నీళ్లు తోడుకునేటువంటిది అప్ టు ఇవి రాకముందుకు. ఈ ఓల్డ్ ఏరియాని చెరువుల ద్వారా కాలువల ద్వారా నీళ్లు తాగేటువంటి ఇది హైదరాబాద్కు ఉన్నటువంటి బ్యూటీ. ఇదే దుర్గం చెరువు, మేము ఇందాక చెప్పినట్టుగా మేము 1994లో అంబేద్కర్ ఓపెన్ హిస్టరీ షిఫ్ట్ అయింది. ఒక 10 సంవత్సరాలు మేము గమనిస్తూనే ఉన్నాం, అసలు మా యూనివర్సిటీకి రావాలంటే ఏమీ దారిలేనటువంటి పరిస్థితిలో వచ్చినాం అక్కడికి. స్లోగా మాదాపూర్ అనేది ఎక్స్పాండ్ అయ్యి నిజంగా కూడా మనము ఈ చెరువుల ఆక్రమణకి మీరు ఇందాక అన్నట్టుగా రాజకీయ పార్టీలను నాయకులను దోషులుగా నిలబెట్టాలనుకుంటే నేను చంద్రబాబు నాయుడు దోషులు నిలబెడతాను. అది హైటెక్ సిటీ కావచ్చు, మాదాపూర్, ఇవన్నీ ప్లాన్ లేనటువంటి విస్తరణలు. ఇంకోటి కూడా గమనించి ఇవన్నిటిని కూడా చెరువుల చుట్టుపక్కలనే మొదలుపెట్టినారు. ఎందుకు మొదలుపెట్టినారంటే చెరువుల చుట్టే ఖాళీ స్థలాలు ఉంటాయి, ప్రభుత్వ స్థలాలు ఉంటాయి. నిజంగానే ప్రభుత్వాలు కనుక ఒక హైటెక్ సిటీనో లేకపోతే ఒక ఇండస్ట్రియల్ కారిడార్నో లేకపోతే ఒక పారిశ్రామిక కేంద్రాన్నో లేదా ఒక మార్కెట్నో ఏదైనా డెవలప్ చేయాలని అనుకుంటే భూసేకరణ చేసి చేయాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఏం జరిగిందంటే ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ డెవలప్ చేసుకుంటూ పోయినారు. అట్లా ఈ దుర్గం చెరువు పైన ఖాళీ స్థలం ఉంది కాబట్టి అక్కడ ఒక హైటెక్ సిటీ అనే ఒక చిన్న బిల్డింగ్, దానికి వాళ్ళు ఉన్న టెక్నాలజీలో హైటెక్ సిటీ పెద్ద నగరం కాదు, చిన్న బిల్డింగ్ కట్టినారు. ఆ బిల్డింగ్ కట్టి దానిలో ఒక 5,000 మంది పనిచేస్తారు లేదా 10,000 మంది డెవలప్ అవుతుంది ఇవన్నానా అని చెప్పారు. కానీ ఏం జరిగింది, ఇమ్మీడియట్గా ఆ చెరువు చుట్టూ కబ్జాలు స్టార్ట్ అయినాయి, చెరువు చుట్టూ బిల్డర్లు వచ్చినారు. మీరు చెప్పినట్టు ఇవాళ నేను వింటే ఆశ్చర్యపోతున్నాను, నేను ఒక నెక్టర్ వ్యాలీ అని ఒక విల్లాస్ ప్రాజెక్ట్ వచ్చింది, దాని తర్వాత ఇంకొక 10 రకాల బిల్డర్లు వచ్చినారు, 50 రకాల అపార్ట్మెంట్లు టవర్లు కట్టినారు. ఇది మొత్తము చెరువును పూర్తిగా ఒక గుర్రపు డెక్క ఆకు ఎట్లాగైతే విస్తరించుకుంటూ ఆక్రమించుకుంటూ పోతుందో ఆ పద్ధతిలో ఇవాళ ఆ 60 ఎకరాల చెరువులో 62 ఎకరాలు మిగిలింది, 100 ఎకరాలు ఇవాళ కబ్జా జరిగి ఉన్నాయి. ఈ కబ్జాలో ఇవాళ జిహెచ్ఎంసీ చెప్తుంది ఇన్ఆర్బిట్ మాల్ వచ్చింది, ఒక పెద్ద హ్యూజ్ మాల్, అది మొత్తం ఆ చెరువులోనే ఉందని, చెరువు శిఖంలోనే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉందని చెప్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, ప్రైవేట్ ప్రాపర్టీస్ వచ్చినాయి. ఇదంతా కూడా కేవలం చంద్రబాబు నాయుడు అక్కడ ఒక తీసుకొచ్చి అక్కడ ఒకటి కట్టడం వలన, అది అక్కడ కాకుండా ఇంకొక మైదాన ప్రాంతంలో కట్టినా ఈ నష్టం జరగకపోయేది. ఇది అక్యూజ్ చేయడం కోసం చెప్పట్లా. నేను ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తాను, 2009లోనో 2010లోనో రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి టైంలో విజయరామరావు గారని ఒక మినిస్టర్ ఉండేవారు, ఆయన సిబిఐ డైరెక్టర్గా పనిచేసి వచ్చినాడు, ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా చేసిన ఆయన మినిస్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఆయన హయాంలో విపరీతమైన ఆ టైంలో విపరీతంగా వర్షాలు పడినాయి, దుర్గం చెరువు ఫుల్ నిండిపోయి 3 రోజులు వర్షాలు పడినాయి. మేము 3వ రోజు యూనివర్సిటీకి వస్తే అంతా నీళ్ళతో మునిగిపోయింది. మా యూనివర్సిటీ పెద్ద కొండ మీద హయ్యెస్ట్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి మాకు పెద్ద ఎఫెక్ట్ పడలే, కానీ ఆల్మోస్ట్ మా ల్యాండ్ అంతా కూడా మునిగిపోయింది. మేము చూస్తే అప్పుడే కడుతున్నటువంటి కొన్ని ఇల్లులు 1st ఫ్లోర్ వరకు మునిగిపోయినాయి. అంటే ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయా, చెరువుల్లోకి ఇళ్ళు వచ్చినాయా, చెరువు తన సహజ పరిమాణంతో విస్తరించుకుంటూ వచ్చింది. ట్రస్ట్ మీ, ఒక 500 ఇళ్ళను ఐడెంటిఫై చేసిన మేము గుట్ట మీద నిలబడి, ఇది మునిగింది అది మునిగింది ఇది మునిగింది, 500 ఇళ్ళు చెరువులనే కట్టినారు, 500 ఇళ్ళు చెరువులే కట్టినారు. ఏం చేసినారో తెలుసా, అది ఇంకా వర్షాలు పడుతున్నాయి, రాత్రి 1 గంట కావాలనుకుంటే ఎవరైనా సరే రికార్డ్స్ వెరిఫై చేయొచ్చు, రాత్రి 1 గంటకు మున్సిపల్ మినిస్టర్ ఆదేశంతో వెళ్ళి దుర్గం చెరువు మత్తడిని ఒక లేయర్ తీసేసినారు. మత్తడి అంటే బాండ్ ఉంటుంది కదా, బండ్ ఉంటుంది కదా, ఆ బండ్ని ఒక లేయర్ తొలగించిన, ఎందుకంటే తుమ్ముల్లోంచి నీళ్ళు వెళ్తున్నా కూడా వరద ఉధృతికి సరిపోవట్లేదు కాబట్టి ఆ లెవెల్, ట్యాంక్ లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్ని తగ్గించడం కోసం తీసేసినారు. దీంతో ఈ ఇళ్లలో సగం ఇల్లు వచ్చేసింది. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఇల్లు కట్టిన బిల్డరు ఆ మినిస్టర్ గారి, ఒక మినిస్టర్ గారి సొంత బావగారు, వాళ్ళ సిస్టర్నే ఈయనకి ఇచ్చినారు. అంటే నెక్సెస్ ఎట్లా ఉంటుందంటే ఈ బిల్డర్కు ఈ మినిస్టర్కి సంబంధం ఉంది,
ఇది మత్తడి ఇట్లే ఉండడం వల్ల ట్యాంక్ పరిమాణం అనేది నిర్ధారణ అవుతుంది. అప్పుడు ఇవన్నీ ట్యాంక్లో ఉన్నాయనైతే ఎవడు కొనడు, కాబట్టి మేము మత్తడిని తొలగిస్తామనేటువంటి దశ దాకా ఈ పరిస్థితి పోయింది. ఇది సబ్జెక్ట్ టు వెరిఫికేషన్, కావాలనుకుంటే ఈ చరిత్రలో ఇది జరిగింది. ఇది ఒకటే కాదు, ఇది ఒకటే అంటేనేమో ఇది ఆయన చాలా అభివృద్ధి చేస్తే అనుకుంటామని అంటారు. మీకు మా సాహెబ మాసబ్ ట్యాంక్ అనుకుంటే ఉండేదండి చరిత్రలో, మా సాహెబా ట్యాంక్, అత్తగారి చెరువు. మా సాహెబ అంటే అత్తగారు, అత్తగారి చెరువు అది. ఎందుకు అత్తగారి చెరువు అయింది? నిజాం గారి అత్తగారు ఆ చెరువుని తవ్వించి ఇచ్చారు ప్రజల కోసం, అక్కడ కింద ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళ కోసం. ఆ చెరువు ఒక బ్యూటిఫుల్ చెరువు. ఎక్కడంటుందంటే బంజారా హిల్స్ పర్వత స్థానుల్లో కూర్చున్నటువంటి, నేను కావాలనే వాడుతున్నా, బంజారా హిల్స్ పర్వతాలా? ఎస్, హిల్స్ అంటే అవే కదా. ఆ పర్వత స్థానువుల్లో కూర్చున్నటువంటి వర్షం వరద అంతా వచ్చి ఆ కింది ప్రాంతంలో ఉన్న మల్లేపల్లి అవతల ప్రాంతంలో ఉన్న వాటి ఇదవుతుంది. కాబట్టి ఒక బ్యూటిఫుల్ చెరువును కట్టినారు, ఒక కట్ట కట్టినారు, చెరువు అట్లా ఒక కట్ట కట్టారు. ఎక్కడ కట్టారు? మాసప్ ట్యాంక్ అంటున్నాం కదా, మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ ఉంటుంది ఇప్పుడు. అక్కడి నుంచి మెహదీపట్నం NMDC బిల్డింగ్ కనబడుతుంది మనకు, అక్కడి వరకు ఒక కట్ట కట్టి, జస్ట్ ఒక కట్ట కడితే ఒక బ్యూటిఫుల్ చెరువు అయింది అది. ఇది ఎప్పటి వరకు ఉండే? నేను ఇందాక చెప్తున్నటువంటి స్టోరీ వరకు కూడా ఆ చెరువే ఉండే. ఆ చెరువు నుంచే బయటి మీరు కూడా భవిష్యత్తు బాల్యంలో ఆ చెరువులోకి ఈత కొట్టేయడానికి చాలామంది పోయేవాళ్ళు, చెరువు చూడడానికి కూడా చాలామంది. శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని చాచా నెహ్రూ పార్క్, అంతకుముందే వచ్చింది భవిష్యత్ పాపం, ఆయన అనడానికి కూడా లేదు, భవిష్యత్ బ్రహ్మానంద రెడ్డి గారు లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారి టైంలోనూ ఆ చెరువును పూడ్చి పార్క్ చేసినారు. అసలు దీనింత దారుణము ఇంకేదైనా ఉంటుందండి? చెరువులను పూడ్చేసి ట్రాక్టర్లతో లారీలతో మట్టి తెచ్చి చెరువు అంతా నింపేసి ఆడ పార్క్ చేసి దానికి చాచా నెహ్రూ పార్క్ అని పెట్టి దానిలో క్రికెట్ స్టేడియం కట్టి దానిలో టెన్నిస్ స్టేడియం కట్టి దానిలో ఫుట్బాల్ అసలు స్టేడియాలు ఎక్కడ కట్టాలి, పార్కులు ఎక్కడ నిర్మించాలి? ఇది నేను మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది వాళ్ళని బ్లేమ్ చేయడానికి కాదు. చాచా నెహ్రూ పార్క్ అట్లనే వచ్చింది, కృష్ణకాంత్ పార్క్ అని వచ్చింది బహుశా మీ ఇరకల్లో కూడా. అది డంప్ యార్డ్ని మార్చారు అనేది, అది చెరువు అండి, చెరువులు డంప్ యార్డ్లని వాస్తవము. సింపుల్గా చెప్తున్నా, మా సాహెబ్ ట్యాంక్ అంటే ఏంటిది, చెరువా డంప్ యార్డా? సఫిల్ కూడా చెరువు ఏడుందో చూపించండి నాకు, సరే యూసఫ్ కూడా చెరువు ఏడుందో ఇప్పుడు చూపించండి. సరే లేదు కదా, ఇప్పుడు యూసఫ్ కూడా చెరువు అయితే కృష్ణకాంత్ పార్క్ అయింది. యూసఫ్ కూడా చెరువు కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో, 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు, దానిలో డంప్ యార్డ్ చేసినారు చెత్త చెరువులలో. ఇప్పుడు అన్ఫార్చునేట్ ఏంటంటే కుంటర్లు చెరువులనే చెత్త పడేస్తారు, చెత్త పడేసినంత మాత్రమే అది చెత్త కాదు. నువ్వు చెత్త పడేయకుండా చూసుకో, డంప్ యార్డ్ ఎక్కడ ఉంటుంది? డంపింగ్ ఉండదు. సో అదొక చెరువు, ఆ చెరువు మొత్తాన్ని పూర్తి చేసినారు, డంప్ చేసినారు, చెత్త డంప్ చేసినారు, మట్టి డంప్ చేసినారు, దాన్ని లెవెల్ చేసినారు. అంటే ఒక మీరు చూడండి, ఒక ఎకోసిస్టమ్ని ఎట్లా డ్యామేజ్ చేసింది? గవర్నమెంటే చేసింది, మున్సిపల్ కార్పొరేషన్ చేసింది. ఇట్లా అది యూసఫ్ కూడా సెల్ చెరువు అయ్యుండొచ్చు, సఫిల్ కూడా అని ఒక పెద్ద చెరువు, 150 ఎకరాల చెరువు, దాన్ని నడిమి చెరువు అనేవాళ్ళు. సఫిల్ కూడా అనేది మల్కాజ్గిరి ఆ ప్రాంతంలో ఉంటుంది, దానిపైన రామకృష్ణపూర్ అని ఒకటి ఉంటుంది, రామకృష్ణపూర్లో ఒక చెరువు ఉంటుంది, అది కూడా గొలుసుకట్టు. హైదరాబాద్లో అన్ని బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గొలుసుకట్టు చెరువులు అండి, ఏది దేనికి అది ఇండిపెండెంట్ కాదు. ఒక చెరువు ఉందంటే దానికి పైన ఒకటి, దాని కింద ఒకటి, దాని తర్వాత ఒకటి ఉంటుంది, అందుకే దాన్ని నడిమి చెరువు అనేవాళ్ళు. చాలా పెద్ద చెరువు, 50 ఎకరాలు, ఇప్పుడు ఇప్పుడే 50 ఎకరాల చెరువు, అది బ్యూటిఫుల్ ఉంటుంది. మీరు గూగుల్లో చూస్తే కూడా ఒక త్రిభుజాకారం లాగా మెరుస్తుంటుంది ఆ చెరువు. దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి రామకృష్ణపూర్ చెరువుని అది మూసేసినారు, మూసేసి దీన్ని యూసఫ్ కూడా పార్క్ చేసేసినారు, సఫిల్ కూడా పార్క్ చేసినారు. మీరు ఇప్పుడు సఫిల్ కూడా పోతే పెద్ద గేట్లు పెట్టినారు, గేట్లు పెట్టి లోపలంతా పార్కు, మధ్యలో ఒక చిన్న కొలను. అరే ఇది ఎక్కడి? మీరు ఆ సఫిల్ కూడా నుంచి రామకృష్ణ మన అటువైపు పోతుంటే పైకి వెళ్తుంటే పెద్ద వాళ్ళు ఉంటుంది ఆ చెరువు కట్ట, అది నిజాం గారి టైంలో కట్టినటువంటి కట్ట. అట్లా మీరాలం చెరువు అయ్యుండొచ్చు, ఇంకోటి అయ్యుండొచ్చు, ఇట్లా కొన్ని వేల చెరువుల నుంచి ఇవాళ ఒక 500 చెరువులు, 600 చెరువులు, ఆ 900 చెరువులలో కూడా 60% ఆక్యుపై చేసినటువంటి చెరువులని తీసుకొచ్చు. ఇదంతా కూడా 85-90 తర్వాత. హైదరాబాద్ గ్రోత్ని కనుక మీరు పరిశీలిస్తే 91 నుంచి లేదా 85 తర్వాత నుంచి, ఎన్టీ రామారావు గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వలసలు అనేటిది విపరీతంగా పెరగడం వలన
వచ్చిన వాళ్ళకి గృహవసతి లేకపోవడం వల్ల వచ్చిన వాళ్ళందరూ ఈ చెరువు శిఖాల మీద భూములు, ఎందుకంటే అది ఒకటే ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్, ఆ ల్యాండ్స్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడే స్థిరపడిపోయి ఉండడం వల్ల, దాని తర్వాత బిల్డర్లు వచ్చి అక్కడ మల్టిపుల్ టవర్స్ కట్టడం వల్ల అపార్ట్మెంట్లు అనేవి వచ్చిన తర్వాత నీకు మీకు చాలా మంచిగా గుర్తు చేసినారు. రేడియోలో మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సిటీలో రివర్ వ్యూనా అది ఎక్కడ అని ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అవును, మీరు సిటీలో నమో అని తెలుసు, అయినా కూడా సిటీలో రివర్ వ్యూ, రివర్ వ్యూ అంటే మూసీ వ్యూ అండి, గోదావరి వ్యూ కృష్ణ వ్యూ కాదు. మీరు మూసీ చుట్టూ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్క కాలంలో నిజంగానే ఆయన హైడ్రాతోటి ఫైట్ చేస్తుండడు. హైడ్రా గురించి ఇంకొక స్టోరీ కూడా ఉంది. ఈ గ్రీక్ ఈ ఈ పురాణాలలో గ్రీకుల జానపద కథలలో ఒక వీరుడిని వింత తలలు ఉన్న సముద్ర జీవి ఇచ్చేస్తుంటుంది, దాంతో ఫైట్ చేస్తున్నాడు. మీరు కృష్ణుడికి వచ్చేసరికి కూడా కృష్ణుడు కాలింది నదిలో దీంతో అనేక తలలు ఉన్న పాముతోటి యుద్ధం చేస్తాడు, చివరికి ఆ పాముని పాము మీద డాన్స్ చేస్తాడు. ఇట్లాంటి స్టోరీ ఏదో చెప్తుంటారు, అంటే కాళీయమర్దనము అనుకున్నప్పుడు, అంటే నిజంగానే ఇది కాళీయమర్దనమే రేవంత్ రెడ్డి చేస్తున్నది. అన్ని తలలు ఉన్నటువంటి పాము ఏం చేస్తుందో తెలియదు, అగో అటువంటి పనిని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. నిజంగానే ఇవాళ రేవంత్ రెడ్డి పేరు శాశ్వతంగా, ఎట్లాగైతే ఇప్పుడు గొలుసుకట్టల చెరువుల గురించి మనకి నిజాం కుతుబ్షాహీలు, నిజాం కూడా కాదు, కుతుబ్షాహీల పేరు నుంచి ఎట్లాగైతే చెరువులను ఈ హైదరాబాద్కి ఎట్లాగైతే వచ్చినాయో, కాకతీయులు అనగానే మనకు చెరువులు ఎట్లా గుర్తొస్తున్నాయో, అంటే కాకతీయులు కూడా ఇదే పద్ధతిలో ఈ దక్కన్ ప్లీట భూమిలో అన్ని చెరువులను నిర్మించి వ్యవసాయానికి ఎట్లాగైతే చేసినారో, ఈ హైదరాబాద్ను పునరుద్ధరించడానికి నిజంగానే కనుక రేవంత్ రెడ్డి ఒక్కడుగు కూడా వెనక్కి వేయకుండా మొత్తం చెరువులను వాటి ఒరిజినల్ మ్యాప్స్ ప్రకారం నేను పునఃప్రతిష్ఠిస్తా అని, అంటే ఆయన చెప్పినట్టు 10 సంవత్సరాలు నేనే అని ఆయన చెప్తుంటాడు కదా, అది అప్పుడు నిజమవుతుంది. లేకపోతే ఎందుకంటే ఇవాళ ఆయన టచ్ చేస్తున్నది ఈ నేను ఇందాక చెప్పినటువంటి దుర్గం చెరువులో 100 ఎకరాలను ఆక్రమించినటువంటి వేల మంది బడా భూస్వాములు, దానిలో మీ అన్న తిరుపతి రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్తున్నారు. నెక్టర్ వ్యాలీ ఒక్కొక్క విల్లా ఇవాళ 25-30 కోట్ల రూపాయలు ఉన్నటువంటి విల్లా ఉన్నది, అట్లా కొన్ని వందల విల్లాలు ఉన్నాయి నెక్టర్ వ్యాలీలో. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్లు అన్నీ కూడా 85-90s తర్వాత వలసి వచ్చినటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, సినిమా వాళ్ళు, జడ్జీలు, నేను మళ్ళీ చెప్తున్నా న్యాయమూర్తులు అక్కడ ఇండ్లు కట్టుకొని ఉన్నారు లేదా అక్కడ నివాసం ఉంటున్నారు. వీళ్ళందరూ వదిలిపెడతారు అని నేను అనుకోవడం లేదు. డెఫినెట్గా మళ్ళీ కోర్టే జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ప్రజల హక్కులు పోతున్నాయి కాబట్టి, లేదా వాళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి, అంటే 30 ఏళ్ళ నుంచి నువ్వు ఆక్యుపై చేసుకుంటే అది నీదే అని చెప్పే ఒక నీతి మన దేశంలో ఉంటుంది కాబట్టి, మరి వీళ్ళందరూ రేవంత్ రెడ్డిని ఇట్లనే నిలబడినిస్తారా, ఇట్లనే సవారీ చేయనిస్తారా, ఇట్లనే పాతుకొనిస్తారా అనేటువంటిది ఒక పెద్ద సవాల్ అయితే మనం చూడబోతాం. ఆయన నిలబడి ఉంటే, లేదు ఆయననే రాజీ పడిపోయో, లేకపోతే ఆయనకి కోర్టు ద్వారా ఒక ఉపశమనం వచ్చి ఉంటే అప్పుడు ఇంకొకటి ఇంప్రూవ్ అవుతుందంటే, ఇదంతా కేవలం జన్వాడ ఫామ్ హౌజ్లో కేసీఆర్ని ఇరుకుని పెట్టాలి కాబట్టి, కేటీఆర్ని ఇరుకుని పెట్టాలి కాబట్టి, జన్వాడ ఫామ్ హౌజ్లో డ్రోన్ పంపించినందుకు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు కాబట్టి, దానికి ప్రతీకారంగా జన్వాడ ఫామ్ హౌజ్ను ఒలగొట్టాలి కాబట్టి ఇదంతా ఒక డ్రామా మొదలుపెట్టినాడని ఇప్పుడు ఎవరైతే ఈ ఛానళ్ళలో అక్కడిక్కడ మాట్లాడుతున్నారో అదే నిజమయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు 2-3 చాలా ఇండికేషన్స్ అయితే ఏమిస్తున్నారంటే, తన పార్టీలో ఉన్నటువంటి అందరి ఫామ్ హౌజ్లను కొలగొడతా అని చెప్తున్నాడు. తన ఇంట్లో ఉన్నటువంటి అందరి ఇండ్లను కూడా నేను అవి కనుక అక్రమ నిర్మాణాలు అయితే నేను వదలను, నేనే దగ్గరుండి వాటిని తొలగిస్తా అని చెప్తున్నాను. అట్లా అనుకున్నట్టుగా నిన్న ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ ఇంటికి కూడా నోటీస్ ఇచ్చినారు అనేటువంటిది కూడా 54-55 సర్వే నంబర్లో హౌస్ నంబరు అక్కడ వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చినారని చెప్తున్నాను. ఇది జరగాలి. నేను ఒకటే చూడాలనుకుంటున్నాను, నేను రిటైర్ అయినాను కానీ ఆ దుర్గం చెరువు ఆ గుట్ట మీద నిలబడి, దాని విచిత్రం, ఆ దుర్గం చెరువుని ఒక పర్యాటక కేంద్రం చేసేసిన ఈ చెరువులు అన్ని పార్కులు పర్యాటక న్యాచురల్ గురించి పర్యాటక కేంద్రం చేయడం పక్కన పెట్టండి, ఇవాళ మీరు రోడ్లు వేసేసినారు దానిలోకి వెళ్ళి, దుర్గం చెరువు పక్కన నుంచి రోడ్లు వేసేసినారు, ఇనార్బిట్ మాల్ కట్టినారు, ఇంకేదో కట్టినారు, ఆఫీసులు కట్టినారు, ఇవన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ క్లియర్ కావాలి, ఇవన్నీ క్లియర్గా అయి మళ్ళీ ఒక అందమైన జలాశయంలాగా. మీకు చాలామందికి తెలుసు ఈ నగరానికి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు కులి
ఒక ప్రార్థన చేస్తాడు అల్లాకి. నా ఈ నగరం హైదరాబాద్ నగరం అనేది ఒక చెరువులాగా కలకలలాడాలి, ఈ చెరువులో అనేక చేపల జాతుల చేప పిల్లలు, అనేక రకాల చేప పిల్లలు సహజీవనం చేయాలి, బతకాలి, ఇది ఒక కలికి తురాయిలాగా మెరవాలి అని ఆయన ఒక ప్రేయర్లో అల్లాను కోరుకుంటాడు. అగో అటువంటి నగరం మళ్ళీ మనం, ఈ చెరువులన్నీ క్లీన్ అయిపోయి ఇక్కడ ఆక్రమణలన్నీ తొలగిపోయి ఒరిజినల్ హద్దులు ఎట్లాగైతే మొన్న ఇన్కన్వెన్షన్ని ఒక 5 నిమిషాలలో కూడగొట్టినారు, ఒక 5 సంవత్సరాలు పడుతుంది. ఒక షెడ్యూల్ పెట్టుకోండి, హైడ్రాకి ఒక చట్టబద్ధత ఇవ్వండి, చట్టబద్ధత ఉంది, దాని పరిధి ఎక్స్పాండ్ చేయండి, 111 జీవోని కూడా దానిలో తీసుకురండి పరిధిలోకి. ఇవి మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు మొత్తము అవుటర్ రింగ్ రోడ్డు పరిధి చేస్తున్నామని జిహెచ్ఎంసీకి, ఈ అవుటర్ రింగ్ రోడ్డు పరిధి మొత్తము లోపల పరిధి, అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి అన్ని గ్రామాలు, అన్ని మున్సిపాలిటీలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషను, ఇవన్నింటినీ హైడ్రా పరిధిలోకి తీసుకురావాలనేది మొదటిది. హైడ్రా 1955, 1954, 1952 ఎప్పటి మ్యాప్ ఉంటే అప్పటి మ్యాప్ దగ్గర పెట్టుకోవాలి, దగ్గర పెట్టుకుని సెటిలైట్ ఇమేజెస్ తీసుకోవాలి, తీసుకొని మార్క్ చేయాలి, ఇది రెండవది. మూడవది, ఈ మార్క్ చేసిన అన్నింటినీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి డిక్లేర్ చేయాలి. మీరు అవసరం అనుకుంటే అసెంబ్లీలో ఒక చట్టం తీసుకురండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని తొలగించడానికి, అప్పుడే కోర్టు కూడా మిమ్మల్ని ఏమనడానికి అవకాశం ఉండదు. ఇది తీయండి. దీంట్లో ఎస్ఎఫ్టీ వైజ్గా కొందరికి పరిహారం ఇవ్వండి, కొందరికి శిక్ష వేయండి, కొందరికి ప్రత్యామ్నాయం చూపించండి, కొందరు అధికారులని ఐడెంటిఫై చేయండి, ఏ అధికారి ఎప్పుడెప్పుడు ఈ పర్మిషన్లు ఎందుకు ఇచ్చినారు, ఇదన్నీ చేయండి. ఇది మూడవది. నాలుగవది, దీనిలో పేదవాళ్ళని ప్రొటెక్ట్ చేయండి, వాళ్ళని షిఫ్ట్ చేయండి, రిహాబిలిటేషన్ చేయండి. దీని పాటలో రిహాబిలిటీ ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా తీసుకురండి, నష్టమేం లేదు. తీసుకొచ్చేసి పేదవాళ్ళకి 200 గజాల లోపు, మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు 100 గజాలు అయితే ఫ్రీ, 50 గజాలు అయితే ఫ్రీ, ఇవన్నీ చేసి మొత్తానికి చిన్న మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే 1000 సేఫ్టీలో కొనుక్కున్నటువంటి వాడు ఉంటాడు, ఒక ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళని రిలొకేట్ చేయండి, లేకపోతే వాళ్ళకి ఇచ్చేయండి. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోండి. ఎవరైతే టవర్లు కట్టినారో, ఎవరైతే అక్కడ బిల్డర్లు పెద్ద పెద్ద ఇవి కట్టి కోట్ల రూపాయలు, వాళ్ళందరినీ బ్లాక్ లిస్ట్ చేయండి, వాళ్ళందరి దగ్గర నుంచి వసూలు చేయండి, వాళ్ళందరితోటి కంపెన్సేషన్ ఇప్పేయండి, ఒక ఫండ్ డెవలప్ చేయండి. ఇది నాలుగవ సూచన. ఇకపోతే ఇది చేస్తే ఈ పద్ధతిలో కనుక అన్ని చెరువులను మీరు మార్క్ చేయండి, అన్ని చెరువులను క్లీన్ చేయండి, అన్ని చెరువులను మీరు పూర్తి స్థాయిలో చేయండి. రెండవది, 111 జీవోని కూడా మీరు 111 జీవో ఎత్తేస్తా అనే పాత ముచ్చట్లు చెప్పకండి. 111 జీవో ఈ చెరువులను సరస్సులను కాపాడడానికే 111 జీవోని పెట్టినారు. ఆ 111లో ఉన్నటువంటి అన్ని రకాల కబ్జాలని మనకున్న రెండు, హిమాయత్ సాగర్, అదేవిధంగా హుస్సేన్ సాగర్, ఐ మీన్ ఉస్మాన్ సాగర్, ఈ రెండు పూర్తి కబ్జాయని వాటిని కూడా మీరు క్లీన్ చేయండి, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి. సో ఇట్లా చేస్తే రేవంత్ రెడ్డి నిజంగానే చిరస్థాయిగా ఉన్నటువంటి వాడు అవుతాడు, నిజంగానే శాశ్వతంగా ఎట్లాగైతే మిగతా పేర్లను మనం చెప్పుకుంటున్నాం ఈ నగర నిర్మాణానికి, అభివృద్ధికి దోహదపడినారని, అవి అటువంటి ఒక శాశ్వత కీర్తిని రేవంత్ రెడ్డి పొందుతాడని నేను భావిస్తాను. భగవద్గీత స్ఫూర్తితోనే అక్రమ కట్టడాలు కూల్చివేత చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు అక్రమ కట్టడాలు లేకుంటే కబ్జాలు అనేది ఈ మధ్య కాలంలో కాదు, 30, 40, 50 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ సగం ఆక్యుపై అయిపోయింది కదా. అప్పుడు కూల్చివేతలు మొదలు పెడితే ఇప్పుడు 1 కోటికి పైగా ఉన్న జనాభా, 2 లక్షల ఇళ్ళు ఉన్నాయి అనుకున్నప్పుడు 2 లక్షల ఇళ్లలో సగమైన నేలమట్టం అయిపోతాయి కదా. కావాలి కూడా కదా. ఇప్పుడు ఆయన పెట్టిన యజ్ఞం, ఆయన తలపెట్టిన యజ్ఞం అట్లాంటిది. ఇదంతా కూడా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, కేసీఆర్ గారు కూడా ఇట్లనే చేసినారు, మనం అది కూడా చెప్పుకోవాలి. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనం క్లీన్ చేస్తాం, చెరువులను తీసేస్తాం, ఆక్రమణలు తీసేస్తాం, నాగార్జునతో గొడవ మొదలైంది అక్కడే. సరే, తర్వాత రాజీపడ్డారా? ఎస్, డెఫినెట్గా రాజీపడ్డారు. కోర్టు వల్ల రాజీపడ్డారా లేదా కోర్టుల వల్ల రాజీపడ్డారా, ఇవన్నీ మనకు సంబంధం లేని విషయాలు, బట్ రాజీపడ్డది వాస్తవం. ఈ రాజీ పడడం అనేది ఒక అక్కడనే ఆగలే, ఇదే ఇన్కన్వెన్షన్ ఆనుకొని ఒక కొన్ని వేల ఇండ్లు ఆ ప్రాంతంలో అక్రమంగా వెలిసినటువంటి ఇండ్లు ఉన్నాయి, దాన్ని ఏదో అంటారు, దాన్ని కూడా గులగొట్టుకుంటూ పోయినారు. ఇదంతా కూడా ఒక వివాదపద స్థలమైన స్థలం, యజమాని లేని స్థలం. హైదరాబాద్లో చాలా స్థలాలు గవర్నమెంట్ స్థలాలు, యజమానులు లేని స్థలాలు.
సర్ఫేఖాస్ లా భూములు. సర్ఫేఖాస్ అనేది పూర్తిగా నిజాం ఉండేటువంటి అధికారం ఉండేటువంటి భూమి. అటువంటి భూములలో ఇంకేదో భూములలో ఏవో ఏవో అయ్యప్ప సొసైటీ, ఇంకో సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూములు ఇవన్నీ వచ్చేసినాయి. ఒక ట్రస్టు, ట్రస్ట్కు 1000 ఎకరాలు 100 ఎకరాల భూములు, ఆ భూములు అన్నింటినీ అందరూ ఆక్యుపై చేసుకున్నారు. విచిత్రం ఏంటంటే అలా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వివేకానంద రెడ్డి కూడా దానిలో 1 ఎకరంలో ఇల్లు కట్టుకున్నాడు. చాలామందికి అక్కడ ఇల్లులు ఉన్నాయి. నిజంగానే కేసీఆర్ కూడా ఇట్లాంటి బుల్డోజర్ రాజ్యాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు ఎట్లా అయితే రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతో ఒక బుల్డోజర్ రాజ్యాన్ని తీసుకొస్తున్నారో మంచిగా అనుకుందాం. సంభవం యుగే ఆయన కూడా అనుకున్నాడు, కేసీఆర్ కూడా, నేను కూడా భగవద్గీతనే స్ఫూర్తి, నాకు కూడా అదే శ్లోకము నాకు ఇది. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ యుగానికి నేనే రక్షకుణ్ణి అని అనుకుని పంపించినాడు. కానీ విపరీతమైనటువంటి ఒత్తిడి, కోర్టు జోక్యం, ఇమ్మీడియట్గా కోర్టులు దాన్ని ఆపేయమని ఆదేశించడం, ఈవెన్ నాగార్జునది కూడా ఆపేయమని ఆదేశించడం, తర్వాత వాళ్ళు మళ్ళీ ఏదో రాజీ పడిపోవడం, ఇవన్నీ జరగడం వలన చేయలేకపోయినారు. ఇవాళ మొదటి ముప్పు లేదా మొదటి ప్రమాదము లేదా మొదటి అడ్డంకి, ఇంకా మంచి భాషలో చెప్పాలంటే, ఏదైనా ఉంటుంది రేవంత్ రెడ్డి గారి కంటే, లేదా మొదటి ఊరట అని కూడా అనుకోవచ్చు. లేకపోతే ఎందుకంటే ఆయన స్వారీ అంతే వేగంగా ఎంతకాలం చేస్తాడో చెప్పలేదు. ఇప్పుడు ఊరట కావాలి, ఊరట కావాలంటే కోర్టు ఏమైనా ఊరటిచ్చేటువంటి అవకాశం, ఇవాళ వాదనలు నడుస్తున్నాయి, ఇవాళ రేపట్లో మీరు ముట్టుకోవద్దు అని కనుక కోర్టు పొరపాటున చెప్తే, అది పొరపాటే అవుతుంది, పొరపాటున కోర్టు కనుక అట్లా చెప్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరు. అప్పుడు మనం రేవంత్ రెడ్డి గారిని అనడానికి కూడా ఏముండదు, రాజకీయ కక్ష అనడానికి కూడా ఉండదు. ఎందుకంటే నేను పోతా అంటే కోర్టు అడ్డుకుంటుంది. సో ఆ కోర్టులు అటువంటి జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అట్లా ఉండడం వల్లనే కదా ఇంత దూరం వచ్చింది. బిల్డర్లు ఏమి అమాయకంగా బోరు, బిల్డర్లు కడతారు అక్కడ, ఆర్డర్లు ఉన్నాయి, కాపీలు ఉన్నాయని చెప్తారు. ఎవరో పాపం పర్యావరణ పరిరక్షకుడో ఇంకోడో పోయి ఎవరో కడుతున్నారండి అని ఫిర్యాదు చేస్తాడు. ముందు స్టే ఇస్తారు, అది ముందు ఆపండి అంటారు. వీడు పోయి అన్ని కాగితాలు ఉన్నాయి సార్ అని సబ్మిట్ చేస్తాడు. కోర్టు వచ్చి నిజ నిర్ధారణ కమిటీ కాదు కోర్టు. కోర్టు ఎప్పుడైనా జడ్జిమెంట్ ఎవిడెన్స్ బేస్డ్గా ఇస్తుంటారు. ఈ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది గవర్నమెంటే. గవర్నమెంట్ ఇచ్చిన ఎవిడెన్స్ని చూసి ఓకే మరి గవర్నమెంటే ఇచ్చింది కదా అంటారు. ఇప్పుడు మీరు దుర్గం చెరువులో ఉన్నటువంటి కావూరు హిల్స్ మా ముందట లేఅవుట్ అయింది, కాకతీయ హిల్స్ ఇంకొంచెం పైకి ఉంది, అది నేను అనుకోవడం అది ఇళ్ళకు రాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు, ప్రజలు వాళ్ళ కాలిబాటల కోసం వేసుకున్న రోడ్లు పర్యావరణ హితంగా వేసుకున్నారు. నిందా చెప్పాను కదా, మేము హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి టైంలో జూబ్లీ హిల్స్ ప్రాంతం, అప్పటికి జూబ్లీ హిల్సే హౌసింగ్ సొసైటీ లేదు, ఆ ప్రాంతం నుంచి ఒక బండ్లబాట పెద్దమ్మ గుడిని టచ్ చేసి పెద్దమ్మ గుడి నుంచి మాదాపూర్కి వచ్చేటువంటి దారి ఉండేది, అదే ఇప్పుడు రోడ్డు. ఆ మాదాపూర్ నుంచి ఉన్నటువంటి దారిలో ఒంటి కాలి బాటలాగా మీకు కొండాపూర్ పోయేది, ఆ రోడే హద్దు. అంటే ఇవాళ మాదాపూర్ హైవే అనేదైతే హైటెక్ సిటీకి వచ్చే రోడ్డు ఉందో, ఆ రోడ్డుకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఇండ్లన్నీ కూడా చెరువులో ఉన్నాయి అనేది ఒక గుడ్డి నమ్మకం. దానిలో ఏ నమ్మకం ఏది ఉంది మీకు ఇంకోటి చెప్తాను. మేము 2 ఇల్లు కొనుక్కోండి, అంటే ఇల్లు కొనుక్కోవడానికి మొదటిసారి పోయినాం. మా మిత్రుడు మల్లారెడ్డి అని ఒక ప్రొఫెసర్ ఉన్నాడు అక్కడ, ఆడ విఠలరావు నగర్ అని ఒకటి ఉంటుంది. మేము అక్కడికి పోతే ఆ విఠలరావు నగర్లో కడుతున్నారు ఇల్లు, ఇండిపెండెంట్. మీరు గుర్తుపెట్టుకోండి, 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు 4.5 లక్షల రూపాయలు. ఎప్పుడు ఇది? 94-96. ఓకే, 96 అంటే 2000 కంటే ముందు. అప్పుడు 96లో 4 లక్షలకి 4.5 లక్షలకి ఇల్లు మేము కూడా కొందామని పోయినాం. డబ్బులు లేవు, సరేలే, ట్రస్ట్ మీ అక్కడ నిలబడితే చెరువు కనబడుతుంటుంది, ఆడ మొత్తం వెనకకి చెరువు. అప్పుడు మేము అది కూడా చెరువులో ఇల్లు కట్టుకున్నాం, అంటే చెరువు వెనుక అది విఠలరావు నగర్ అని. ఆ విఠలరావు ఎవరు? మహబూబ్ నగర్ నుంచి 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన, పాపం చనిపోయినాడో ఉన్నాడో నాకు గుర్తులేదు. ఒకసారి గెలిచాడు కూడా విఠలరావు గారు, ఆయన లేఅవుట్ అది. ఆ లేఅవుట్లోనే పి నరసరావు గారి డాక్టర్ కాలేజీ ఉంది, వాణి గారి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంది. అంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అది నేను ఎఫ్టీఎల్లో ఉందా అది నేను మాట్లాడట్లే, బట్ అది చెరువు గట్టు మీద, చెరువు వెనుక అంటాం మన ఊర్లో, చెరువు వెనుక ఉన్నటువంటి భూభాగంలో ఉన్నాయి. అట్లా మీరు అదే కనుక మీరు కులమానంగా, ఇప్పుడు నేను మనం చెప్పిన కాలిబాటనే హైవేనే కులమానంగా తీసుకుంటే,
మీరు ఆ రోడ్డు మీద వస్తుంటే హైటెక్ సిటీ లెఫ్ట్ ఉంటుందా రైట్ ఉంటుందా? హైటెక్ సిటీ లెఫ్టే ఉంటుంది, చెరువు శిఖం వైపే ఉంటుంది. మీరు ఇప్పుడు ముందు జిహెచ్ఎంసీ చెప్తున్నట్టుగా మీకు ఇన్ఆర్బిట్ మాలే చెరువు శిఖమైనప్పుడు హైటెక్ సిటీ ఎందుకు కాదు? సో ఇవన్నీ దానిలోకి వస్తాయి. నిజంగా అయినా సరే, నష్టం జరిగినా సరే, నష్టం జరిగినా సరే శుద్ధి జరగాలి అనేటువంటిది నా అభిప్రాయం. ఈ శుద్ధి అనేది ఎంతకాలం కొనసాగుతుంది? అన్ఇంటరప్టెడ్గా ఉంటుందా ఏంటి? అంటే నేను అనుకోవడం ఏమో, ప్రభుత్వం తలుచుకున్న తర్వాత ఆపగలిగే ఒకే ఒక్క శక్తి కోర్టు. కోర్టులు కనుక ఈ నగరం బాగుపడాలి, ఎంత నష్టమైనా ప్రభుత్వం కావాలంటే మీరు కంపెన్సేట్ చేయమని చెప్పండి ప్రభుత్వం. ఇదొక భాగం. రెండోది ప్రభుత్వమే కబ్జా చేసింది చాలా బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి. జిహెచ్ఎంసీ బిల్డింగ్ ఉంది, ఇప్పుడు బుద్ధభవనం ఉంది, లేదు ఇప్పుడు చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ప్రభుత్వమే రెండు రకాలు, తన అవసరాలకు కబ్జా చేసింది, బిల్డింగ్లు కట్టుకుంది. రెండోది గిరాకీ వస్తుందనుకుంటే కబ్జా చేసి బిల్డింగ్ కట్టి కిరాయికి ఇచ్చి లీజ్కి ఇచ్చి పైసలు తీసుకుంటుంది. మీరు ట్యాంక్ బండ్ చుట్టూ నెక్స్ట్ నెక్లెస్ రోడ్డు ఎవరు వేసారండి? నెక్లెస్ రోడ్డు అసలు చెరువుని చెరువులాగా ఉంచకుండా ఎందుకు నెక్లెస్ రోడ్డు వేసినారు? ఆ నెక్లెస్ రోడ్డు వేసి దానిలో పెండ్లి మంటపాలు, దానిలో హోటళ్ళు, దానిలో బార్లు, దానిలో తినుబండారాలు, దానిలో శ్మశానాలు, దానిలో సమాధులు, దానిలో విగ్రహాలు, ఇది ప్రభుత్వం చేయలేదా కబ్జా? ఏమండి సుందరీకరణ అన్నారు? నేను సమాధి సుందరీకరణ అవుతుందని నేను అనుకోనండి. ఐఎమ్ సారీ, సమాధి సుందరీకరణ ఎట్లా అవుద్దండి? ఎన్ని సమాధులు ఉన్నాయి తెలుసా మీ కాడ? ఇప్పుడు ప్యూనర్సరావు గారిది అక్కడే ఉంది, జైపాల్ రెడ్డి గారిది అక్కడే ఉంది, అటుపత్తి సంజీవయ్య గారిది ఉంది, ఇంకెవరిదో ఉంది. అది సుందరీకరణ ఎట్లా అవుద్దండి? సుందరీకరణ అంటే మీరు ప్రజలు కూర్చోవడానికి లేదా విహరించడానికి, ఇంకేదో చేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి అటువంటి వాతావరణం ఉండాలి. మీరు బ్రిడ్జీలు కట్టి రోడ్లు వేసి రోడ్ల చుట్టూ సమాధులు కడితే సుందరీకరణ ఎట్లవుతుంది? అవన్నీ కూడా తొలగించాలి. అవన్నీ కూడా చెరువులో ఉన్నాయి. అనొచ్చు ఎవరైనా ఇప్పుడు చెరువు నడుకోవట్లేదు. మీరేమంటున్నారు? ఎఫ్టీఎల్ అంటున్నారు. ఎఫ్టీఎల్లో ఏ నిర్మాణము సమాధితో సహా ఉండకూడదు కదా? ఎఫ్టీఎల్ ఎట్లుంటుందండి? ఎఫ్టీఎల్లో ఉండడానికి వీలలేదు. అది బఫర్లో ఉంది అనుకుంటే ఎప్పుడో నీళ్ళు వస్తే పోతాయని అనుకోవచ్చు, లేదా నీళ్ళు వస్తే ప్రమాదం ఉంటుంది అనుకోవచ్చు, ముప్పు ఉంటుంది అనుకో. ఇట్లా అనుకుంటే దాని పక్కన చాలా పెద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేల అపార్ట్మెంట్లే ఉన్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే ఈ మొత్తంలో కూడా నిజంగా కూడా రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్లోనే ఒక విప్లవ వీరుడిలాగా ఎందుకు కనబడుతున్నాడు అందరికనంటే, మనం ఏమాట కామాట చెప్పుకోవాలి, ఈ మొత్తం కబ్జాలలో ఎక్కువ భాగం, ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా అందిన కాడికి దోచుకునే ఉండొచ్చు, కానీ వీళ్ళకి అందలేదు. వీళ్ళు వచ్చేసరికి 1985 నుంచి 2015 వరకు ఆల్మోస్ట్ చెరువులన్నీ నిండిపోయినాయి, కబ్జాలు అయిపోయినాయి. మీరు ఇవాళ హుస్సే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చుట్టుపక్కల ఫామ్ హౌజులు ఎన్ని అని ఎన్యూమరేట్ చేయండి, లెక్క తీయండి. బీఆర్ఎస్లో 10% ఉంటాయి, ఇంకొక 70% ఎవరి ఉంటాయి? 100% కాదు, ఎందుకంటే అది 70s నుంచి కబ్జా అవుతుంది ఈ ఫామ్ హౌజుల కల్చర్ అనేటువంటిది. అట్లీస్ట్ 80s 90s నుంచి అయితే నాకు చాలామంది మిత్రులు తెలుసు, మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్ పోతున్న దారిలో అంటే గండిపేట వెనుక వైపు వస్తుంది, దాదాపు ఒక 2,000-3,000 ఎకరాల విస్తీర్ణంలో బ్రహ్మాండమైన ఫామ్ హౌజులు ప్రతి పాత కాంగ్రెస్ నాయకుడికి ఉంది. అట్లాగే అందులోకెళ్ళి ఇండ్లకు వచ్చినారు కాబట్టి ఆ కాంగ్రెస్ నాయకులే బీఆర్ఎస్ కొత్తగా పుట్టారు కదా నాయకులు, వాళ్ళవి కూడా ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఈ జ్యోతులు ఆ జ్యోతులు రకరకాల పేర్లతోటి సగం కాలేజీలు గండిపేట చుట్టే ఉంటాయి మీకు, ఇటువైపునా అటువైపు అయినా. ఇవన్నీ 111 జీవోలో ఉన్నాయి. 111 జీవోలో ఒక పెద్ద రిసార్టే ఉందండి, రిసార్ట్ పేరుతో ఉన్నటువంటి ఒక కమర్షియల్ యాక్టివిటీ ఒక 4,000-5,000 ఇండ్లు అమ్ముతున్నారు.
ఒక 5,000-10,000 ఇప్పుడు భవిష్యత్ ఇప్పుడు 10,000 ఇండ్లు ఉండొచ్చు. అది వెల్ నోన్ రిసార్ట్. అది దానిలో వాళ్ళు ఏమంటున్నారు, మీరు 500-1,000 గజాల ప్లాట్ ఉంటుంది, మీరు 100-గజాల ఇల్లు కట్టుకోండి, పర్మిసిబుల్ అంటున్నారు. 111లో ఉన్న ఇదిని చూపించి ఎంతవరకు పర్మిసిబుల్? మరి హైడ్రా తన టెంటకిల్స్ని అక్కడి దాకా కూడా విస్తరింపజేయాలి. 111 పార్ట్ అయితే అసలు నిజంగా చెప్తున్నా, ఇవన్నీ జరిగితే ఎక్కువ నష్టపోయేటిది తెలుగుదేశం పార్టీ అనను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్తరణకు గురైన ప్రాంతాలు. ఇదంతా జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణకు గురైనటువంటి చెరువు శిఖాలు, దాంట్లో ఒక 10 సంవత్సరాలు పరిపాలించి బహుశా 10% వాటా ఉన్న బీఆర్ఎస్ కూడా ఉంటే ఉండొచ్చు. అయినా సరే ఎవరైనా ఒప్పుకోవాలి, అన్ని పార్టీలు దీన్ని స్వాగతించాలి. కేటీఆర్ నిజం చెప్పినడా అని ఇంకోటి చెప్పినడా మనకు సంబంధం లేదు, ఆయన కూలగొట్టుకోమని చెప్పాడు, అందరు అట్లనే చెప్పండి, గవర్నమెంట్కి చాలా సులువవుతుంది. సో కాబట్టి డౌట్ ఏమక్కర్లా, ఇంటెన్షన్ ఈజ్ గుడ్, ఇంటెన్షన్ కూడా రైట్, కానీ ఎంతవరకు ఇది నిలబడుతుంది అని అంటే డెఫినెట్గా నిలబడితేనేమో రేవంత్ రెడ్డి నిలబడతాడు, ఇది నిలబడకపోతే మాత్రం రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుంది. ఎస్ చక్రపాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.